హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఇప్పుడు ఎస్సీఓ తెలుగులో మనం ఏం క్లాసెస్ చూస్తున్నామంటే, ఇంతకుముందు మన 15th క్లాస్లో మనం ఇమేజ్ ఆల్ టెక్స్ట్ ట్యాగ్ అనే క్లాస్ చూసాము. ఓకే అండి, అయితే ఇమేజ్ ఆల్ టెక్స్ట్ ట్యాగ్లో మనం ఏ విధంగా ఆల్ టెక్స్ట్ ఇవ్వాలి, ఆ ఆల్ టెక్స్ట్ కూడా కీవర్డ్ ఇవ్వాలి అని చెప్పేసి నేను మీకు బోత్ వర్డ్ ప్రెస్ అండ్ బ్లాగర్లో చూపించాను. బట్ కాకపోతే ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం వాడాలి, ఓకే ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం వాడాలి, మనకు సాధారణంగా సైట్స్లో మనం ఏ ఇమేజ్ అంటే ఆ ఇమేజ్ని మనం యూజ్ చేసుకోవద్దండి. ఓకే, ఆ విధంగా యూజ్ చేసుకుంటే మనకేమైతే అంటే కాపీ రైటెడ్ ఇమేజెస్ యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఓకే, అంటే ఆ ఇమేజ్ మీద వేరే వాళ్ళకు రైట్స్ ఉంటాయి. మనం నాన్ కాపీ రైటెడ్ ఇమేజెస్ ఎలా యూజ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు గూగుల్ వెళ్ళండి ఫ్రెండ్స్. గూగుల్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ఇమేజెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్, ఓకే తాజ్మహల్ అని ఓపెన్ చేయండి. తాజ్మహల్ ఇందులో ఇమేజెస్ సేవ్ చేసాము. ఇవన్నీ తాజ్మహల్ అని మనకు చాలా ఇమేజెస్ వచ్చాయి. ఓకే, ఈ ఇమేజెస్ అన్నింటిని కూడా మనం యూజ్ చేసుకోవడానికి మనం రైట్ లేదు, ఎందుకంటే ప్రతి ఇమేజ్ మీద కూడా వేరే వాళ్ళకి రైట్ ఉంటుంది. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ యూజ్ చేసుకోవాలి అంటే మనం నాన్ కాపీ రైటెడ్, ఓకే అంటే ఫ్రీగా, రాయల్టీ ఫ్రీ అంటే ఫ్రీగా ఇమేజెస్ యూజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్ ఉంది ఇందులో గూగుల్లోనే. ఓకే, అది నేను మీకు చూపిస్తాను. అంటే వేరే వాళ్ళ ఇమేజెస్ యూజ్ చేసుకోవద్దు. గూగుల్లో ఉండేటివి అందరూ యూజ్ చేసుకునే, రీయూజ్ చేసుకునే ఇమేజెస్ కొన్ని ఉంటాయి, వాటి మనం యూజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ ఇమేజెస్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఇమేజ్ని సేవ్ చేసి టూల్స్ అని క్లిక్ చేయండి. ఓకే, టూల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూసేజ్ రైట్స్ అని ఉంది, ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఉంది నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్. ఓకే, నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ అంటే ఆల్రెడీ అవి ఏ విధంగా ఉన్నాయంటే ఆల్రెడీ లైసెన్స్ ఉన్న ఇమేజెస్ ఉన్నాయి, రీయూజ్ చేసుకునే ఇమేజెస్ అన్నీ కలిపేసి ఉన్నాయి. సో మనం ఏం చేయాలి అంటే రీయూజ్ చేసుకునే ఇమేజెస్, మాడిఫికేషన్ కోసం, కమర్షియల్ పర్పస్ కోసం అని ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడు. లేబుల్డ్ ఫర్ రీయూజ్ విత్ మాడిఫికేషన్. ఓకే, ఈ నాన్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ అనే ఇమేజెస్ కాకుండా మిగతా దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజెస్ మనం వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, లేబుల్డ్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ లేకపోతే లేబుల్డ్ ఫర్ రీయూజ్ ఇది క్లిక్ చేద్దాం. ఇప్పుడు కూడా మనకు తాజ్మహల్ ఇమేజెస్ వస్తాయి. ఓకే, ఈ తాజ్మహల్ ఇమేజెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ని మన సైట్లో ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ఏది ఆల్ టెక్స్ట్ ట్యాగ్ని ఎలాగో మనం ఇవ్వాలి అది మనకు తెలుసు. ఓకే, ఈ ఇమేజెస్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఏది లీగల్ ఇష్యూస్ ఉండవు, ఎటువంటి కాపీ రైట్ ఇష్యూస్ అంటూ ఏమి ఉండవు. ఈ ఇమేజెస్ని మనకు డిఫరెంట్ టైప్స్లో ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, లార్జర్ దాన్. ఓకే, ఈ విధంగా. లేదు మీకు 2 MP కావాలి అంటే ఇక్కడ 2 MP ఇమేజెస్ కూడా చాలా బిగ్ ఇమేజెస్ ఉంటాయి, స్మాల్ ఇమేజెస్ ఉంటాయి. లేదు మీకు ఐకాన్స్ కావాలి అంటే కూడా ఐకాన్ ఇమేజెస్ వస్తాయి, చిన్న చిన్న ఐకాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఐకాన్ ఇమేజెస్, ఏ ఇమేజెస్ కావాలన్నా ఆ ఇమేజెస్ మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. అలాగే మీకు టైప్ ఆఫ్ ఏదో సంథింగ్ కలర్ ఉన్న ఇమేజెస్ కావాలి అంటే ఇలా ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, వీటికి ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ ఉండవు కానీ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక టైప్స్ ఏది, ఫేస్ టైప్, ఫోటో, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలాగే టైమ్స్, టైమింగ్, లాస్ట్ ఫాస్ట్ 24 అవర్స్, తర్వాత మోర్ టూల్స్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా మనము నాన్ కాపీరైటెడ్ ఇమేజెస్ని మనం గూగుల్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇలా కాదంటే కొన్ని ఉంటాయి రాయల్టీ ఫ్రీ ఇమేజెస్. రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ అనేసి ఇక్కడ ఆల్లో చూడాలి. ఓకే, రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ అంటే ఇక్కడ చూడండి, పిక్సాబే ఫ్రీ ఇమేజెస్. ఈ ఇమేజెస్ని కూడా మనం సైట్లో యూజ్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేసుకోవడానికి మనకు రైట్స్ ఉంటాయి. ఓకే, మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని టైప్ చేయొచ్చు. మనకు ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్ వాళ్ళు చూపిస్తారు. ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా మనకు యూజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. బట్ కాకపోతే డైరెక్ట్గా మీరు గూగుల్లో ఇమేజెస్ యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం అలాంటివి యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే దానికి ఆల్రెడీ లైసెన్స్ ఉన్న ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజ్ యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని మన సైట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు నా ఛానల్కి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంతకుముందు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద మీరు ఆ కామెంట్ పెట్టినట్టయితే నేను మీకు వాటిని క్లియర్గా ఇస్తాను. ఇంకా మీకు అడ్వాన్స్ టాపిక్స్ ఏమైనా కావాలి అన్నా కానీ మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ కోసం. థ్యాంక్ యూ.